ఏంటి మేడం, మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే చేరికలు బాగా చేరుతున్నారు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ చేరుతున్నారు. ఏంటి ఇప్పుడు వాళ్ళందరినీ చేర్చుకునే నేపథ్యంలో ఉన్న లీడర్లకు కొత్త టెన్షన్ మొదలైంది, టికెట్ల విషయంలో కానీ లేకుంటే వీటన్నిటిలో కూడా అని చెప్పి కాన్స్టిట్యున్సీల్లో కూడా కొంత వివాదం నడుస్తుంది, కొత్త చర్చకు దారితీస్తుంది, ఏం చెప్తారు చేరికల విషయంలో? రాజేష్ గారు, ఫస్ట్ క్లారిటీ గా మాకు ఒక చేరికల కమిటీ అని వేసుకున్నాం, దానికి చైర్మన్ జానారెడ్డి గారి నేతృత్వంలో చేరికల కమిటీ ఉంది. అది నిజంగానే చేరికల కమిటీగా వ్యవహరిస్తుందా లేకుంటే ఉత్పత్తి కమిటీగా మారేటటువంటి పరిస్థితి కనిపించట్లేదా? అంటే బయటకు వచ్చి ఫోటోలకు పోజులు కొట్టి పిచ్చి ప్రచార ఆర్భాటాలు చేస్తేనే చేరికల కమిటీ ఉన్నట్టు కాదు. ఫోన్లు ఉన్నాయి, ఇంటికి వెళ్ళొచ్చు, రకరకాలుగా మాట్లాడచ్చు, వీళ్ళ చేరిక విషయాన్ని ఆయన ముందు పెట్టచ్చు, చర్చించవచ్చు, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్కరికి టికెట్ కన్ఫర్మేషన్ అనేది రేవంత్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. మీకే టికెట్ మీకే టికెట్ అనుకుంటూ మావే పెట్టుకుంటూ రాలేదు. ఈ రోజు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లేకపోతే బీజేపీ పార్టీ వల్ల తెలంగాణ నష్టపోతున్న విధానం, ఇవి చూసి రేపు తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతుంది, కాంగ్రెస్ పార్టీతో సబ్బండ వర్గాలకు న్యాయం జరగబోతుందనే నమ్మకము, వాళ్ళకి ఆశాభావం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఎవరు జైన్ అయినా కానీ ఖచ్చితంగా వెల్కమ్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు బలమైన నాయకులు ఉంటే ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలిచిపోతుంది. టికెట్ల విషయం వచ్చేసరికి సెకండరీ, అది ఎవరికి ఇవ్వాలా ఏమి ఇవ్వాలా అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పంపిన నివేదిక ప్రకారం ఏఐసిసికి పోతుంది, ఏఐసిసి ఎవరికి టికెట్ ఇవ్వాలా అది డిక్లరేషన్ చేస్తుంది. కానీ టికెట్లను దృష్టిలో పెట్టుకొని కొత్త వాళ్ళ చేరికలు రావద్దు, వాళ్ళు రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొన్ని పార్టీలలో ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ఈ టికెట్ల లొల్లి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చేరికల విషయంలో మరి తాజాగా ఇంకో కొత్త రూల్ ఒకటి తీసుకొస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏసీసీకి ఇంటిమేషన్ వెళ్తున్నప్పటికీ కూడా కొంత స్పష్టత లోపిస్తోంది చేరికల విషయంలో. స్థానిక నాయకత్వానికి కూడా ఇంటిమేషన్ ఉండట్లేదు, అందుకని మస్ట్ గా కార్యదర్శి భోజరాజు గారికి కూడా ఇంటిమేషన్ చెయ్యాలి అనేటువంటి కొత్తది నిబంధన తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది, వార్తలు వస్తున్నాయి. ఏంటి దాని మీద ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను కదండి, అంటే చేరికల కమిటీ ఉంది కాబట్టి ఆ చేరికల కమిటీ కానీ ఏఐసిసి కమిటీ కానీ పిసిసిలో ఉన్న పెద్దలు కానీ ఎవరిని జాయిన్ చేసుకోవాలి ఎవరిని జాయిన్ చేసుకోవద్దు అనేది డిసైడ్ అవుతారు. అది సోనియా గాంధీ గారికి చెప్పి ఏ రకంగా చేయాలో చేస్తారు. దాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు పార్టీకి నష్టం చేయబోతున్నారు, ఎవరు లాభం చేయబోతున్నారనే బేరీజు వేసుకొని ఈరోజు జాయినింగ్స్ ఉంటున్నాయి కాబట్టి దీన్ని చూసి ఎవరు భయపడట్లే కాంగ్రెస్ పార్టీ నాయకులు. కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి బీజేపీ ఉన్న టిఆర్ఎస్ నాయకులు ఏ రకంగానైనా కాంగ్రెస్ పార్టీని మైనస్ చేయాలి, ఏ రకంగానైనా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగానైనా అయోమయానికి గురి చేయాలని ఈ రకమైన చర్చలు వాళ్ళు లేవని ఇస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఎక్కడా ఇలాంటి చర్చలు రావట్లేదు రాజేష్ గారు. ఏంటి మేడం, మరోవైపు సునీల్ కొనుగోలు సర్వేలు ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయని, గ్రూప్ రాజకీయాల పైన కూడా అధిష్టానం నివేదిస్తున్నారని కూడా తెలుస్తోంది, దాని మీద ఏమంటారు? ఖచ్చితంగా అండి, అంటే ఒక పార్టీ యునైటెడ్ గా యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీలో అంతర్గత కలహాల వల్ల పార్టీ నష్టపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఇంత ముందే అడిగారు, మీ దానిలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది, ఏ రకంగా మీరు ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళబోతారు అనే రకంగా మీరు సందేహాన్ని వెళ్ళబుచ్చారు. అదే సందేహం అనేది ప్రతి ఒక్కరికి తలెత్తుతుంది కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలంటే ఖచ్చితంగా గ్రూపు తగాదాలనే ఉండకూడదు. ప్రతి ఒక్కరి మీద ఒక నివేదిక తయారు చేస్తే వాళ్ళు ఏ రకంగా పార్టీకి పనికొస్తారు, ఏ రకంగా రారు అనేది ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత, ఒక కమిటీని ఫామ్ చేసుకున్న తర్వాత అందరినీ కలుపుకపోయి పని చేయించేంత సత్తా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి సునీల్ కనుగోలు గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో సర్వే చేస్తున్నారు, ప్రతి ఒక్క నాయకుని యొక్క డాటా ఉంది కాబట్టి మేమేమి రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా లేము, మా నివేదిక పోతుందో లేదో అని భయపడాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుని యొక్క డాటా ఖచ్చితంగా ఏఐసిసి లెవెల్ వరకు ఎదుగుతుంది, అందరికి న్యాయం చేస్తారు.